హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము సింపుల్గా బ్రింజాల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఆల్రెడీ ఒక మెథడ్ చూపించాను, సో ఇది ఇంకొక ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మనము బాండి పెట్టేసుకున్నాము. అది హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసేసుకుందాము. లవంగాలు, చెక్క, అలానే ఏలకుల పౌడర్ కొంచెం లైట్గా వేసాను. అండ్ కొంచెము కొబ్బరి పౌడర్ వేసుకుందాము. అలానే నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందామండి. ఇవి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోండి, ఎందుకంటే ప్యాన్ మరీ ఎక్కువ హీట్ అయిపోతే అవి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మిక్స్ చేసి బాగా వేయించుకున్న తర్వాత కొన్ని ధనియాలు యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో ఈ ధనియాలు కూడా యాడ్ చేసేసుకుని ఇది కొంచెం వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందామండి. సో ఇట్లా నేను ధనియాలు కూడా వేసేసుకున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ సెపరేట్గా పౌడర్ ఉంటే కూడా మీరు యూజ్ చేసుకుని కర్రీ చేసుకోవచ్చండి ఇలాగా. సో ఇట్లా నేను మొత్తం అది వేయించి పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది వేగిపోయింది, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుందామండి. సో ముందైతే నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారింది, నేను 10 మినిట్స్ అలానే పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇది మిక్సీలో వేసుకుంటున్నాను జార్లో. సో ఇందులో మనము కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకుందాము. అలానే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోనే. సాల్ట్ కారం వేసుకుని కలిపేసుకుని ఇది మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ వచ్చేసింది కదా, సో మనకి కొంచెం వాటర్ ఇందులో యాడ్ చేసుకుని, మీరు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేసుకున్నా ఓకే, లేదంటే ఇలా కలుపుకున్నా కూడా ఓకే. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఆల్రెడీ నేను వంకాయలని 4 అంటే గుత్తొంకాయలాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో వాటిలో ఇది స్టఫ్ చేసేసుకుందాం. సో ఇది ఇట్లా నేను వంకాయల్లో ఇలా స్టఫ్ చేసేసుకుంటున్నాను. ఇట్లా ఇది స్టఫ్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ కొంచెం ప్యాన్లో వేసుకుని, అంటే కర్రీకి సరిపడ మరీ డీప్ ఫ్రై లాగా చేయట్లేదు అనమాట. సో ఆ డీప్ ఫ్రై లా అంటే ఏంటంటే మనం ఇట్లా స్టఫింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మీరు వంకాయలను ముందే వేయించేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రైలా చేసేసుకుని పక్కన పెట్టుకుని, అది వేరే ప్రొసీజర్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇందులో నేను ఆనియన్స్ వేసుకున్నాను, అలానే ఒక బిర్యానీ ఆకు, అండ్ అలానే కొంచెం లైట్గా షాజీరా, అండ్ కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు యాడ్ చేసుకున్నానండి ఇందులో. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు ఇందులో మనము యాడ్ చేసేసుకోవాలి. సో ఇది యాడ్ చేసేసుకుని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుని కొంచెం కొంచెంగా మనకి ఇది ఆయిల్, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు కాబట్టి ఒక్కొక్క వంకాయని నేను రివర్స్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వన్ సైడ్ మాత్రమే మనకి అది కొంచెం ఉడికినట్టు అయింది. సో అందుకనేసి నేను ఇది బాండి చిన్నగా ఉందనేసి నేను ఏం చేశానంటే అన్ని ఒక్కొక్కటి రివర్స్ చేసుకున్నాను అన్నమాట. సో అలా అయితే 2 సైడ్స్ మనకు కొంచెం వేగుతుంది వంకాయ. అండ్ వంకాయలో స్టఫింగ్ చేశాక మిగిలిన గ్రేవీని ఈ వంకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో నేను యాడ్ చేసేసుకున్నానండి. సో ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు మనం కాసేపు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని పచ్చి లేకుండా అంటే సిమ్లోనే పెట్టుకోవాలండి, మధ్య మధ్యలో చూసుకోవాలి. అండ్ అలానే నేను ఆల్రెడీ కొంచెం లైట్గా పులుపు కోసం చింతపండు నానబెట్టుకున్నా. ఒకవేళ చింతపండు ఇష్టం లేకపోతే, అంటే పులుపు ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు ఇగ్నోర్ చేయండి, లేదంటే యాడ్ చేసుకోండి లైట్గా. అండ్ ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత, చింతపండు రసం పోసాక కూడా కొంచెం గ్రేవీ ఉడికిన తర్వాత నేను లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను పైన. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, అలానే రోటీస్కి బాగుంటుంది, జొన్న రోటీకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.